గుంపు మేస్త్రిని పాట చేశాను. అవును అవును, ఆ ప్రభుత్వం వచ్చిన నెలకే చేశాను అది. అవును, చాలా మంది ఎదురేకి అంటే కొంతమంది పాలిటిక్స్ ఉంటారు కదా. అవును, నెల కూడా కాలేదు మీరు అప్పుడే కొంత సమయం ఇవ్వాలి కదా. సమయం ఇవ్వాలి కదా అంటే నాకు కొంత ముందు చూపు ఉంటుంది. నాకు ఎందుకో మరి తెలియదు, ఉంటుంది నాకు. కనిపెట్టిరా క్లియర్ కదన్నా నేనేమంటా, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం అప్పులకు నెట్టి పేయబడ్డది. అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రంలో అలివిగా అనే హామీల బేరం జరిగింది. ఎంతో కొంత ఆదాయం వచ్చేటువంటి ఆర్టీసీ వ్యవస్థ ఉచితంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా కలిపి ఏమైతుంది, రేపు అప్పుల కుప్ప విరిగిపోయి రేపటి తరాల బతుకుల మీద జీవితం మీద భారం భరించలేనటువంటి భారం పడుతుంది. పన్నులు కట్టలేకనే సగం జీవితం సంకన అయిపోతుంది వచ్చే పొరగలది. కాబట్టి దీన్ని అంచనా ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను విమర్శించాలి అని అంటే వ్యక్తిగతంగా గుంపు మేస్త్రి లాంటి అట్లా విమర్శించడం కాకుండా వ్యవస్థల మీద విమర్శిస్తే బాగుంటుంది. అంటే నేనేమంటే గుంపు మేస్త్రి అన్నది నేను అన్న మాట కాదన్న. ఓకే, సోయాన రేవంత్ అన్నే అన్నాడు, నేను అనలే కదా టీవీ 9 లో కూర్చొని. నాది ఏముంటది, తెలుగుగా మాట్లాడుతున్నారు, కంకర పోస్తాడు కంకర పోస్తాడు, అదేంది సీకులు వెళ్తాడు సీకులు వెళ్తాడు. నాది ఏముంది, పని చేపించుడు నలుగురు కూలీలను తీసుకొచ్చానంటే మాట్లాడాడు. అంటే ఆ మంత్రివర్గాన్ని అన్నాడా కూలీలు అని ఇంకెవరిని అన్నాడా నాకు తెలియదు. కానీ నేనేమంటాను అంటే గుంపు మేస్త్రి అనే వర్డ్ నాది కాదు, నేను అనలేదు. రేవంత్ అన్న అన్నందుకే ఆహా ఈయన ఇట్లా అయితే గుర్తుపడతారా అని ఆ టైటిల్ పెట్టిన అంతే తప్ప. చాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నారన్న మీరు. ఆయన గుంపు మేస్త్రి అని అన్నాడు కానీ తెల్లారు లేస్తే నన్ను గుంపు మేస్త్రిగా పిలవాలని ఎక్కడ అనలేదు కదా. ఇప్పుడు నేనేమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అన్న కడుపుల పేగులు తీసి మెడల్ వేసుకోవచ్చు, తప్పులేదు. డ్రైవర్ రుడవీకి మెడల్ వేసుకోవచ్చు, తప్పులేదు. పండవేటి తొక్కొచ్చు, తప్పులేదు. ఒక్కొక్కరిని పిర్రలాయ కొడతాను అనొచ్చు, తప్పులేదు. ఇదైతే దారుణం. రండగాళ్ళు ముండగాళ్ళు పొచ్చుళ్ళు మునగాళ్ళు మూతిమీస మిసాల్ లేనుళ్ళు తప్పులేదు. అంటే పక్కోళ్ళు చేస్తే వ్యభిచారం, నువ్వు చేస్తే సంసారం అన్న. ఇది ఎట్లా ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి రామన్న? మీరు వ్యవసాయానికి మించిన సాయం లేదని మాట్లాడినటువంటి నోర్లు, ఇలా వ్యవసాయ వ్యవస్థ ఎట్లున్నది, ఏం జరుగుతున్నది, మీరు చేస్తున్న రుణమాఫీ ఎంతవరకు చేయగలిగారు, మీరు ఇస్తున్న రైతు బంధు అమలు ఆ రైతు బంధు అనేటువంటి అంశం ఎటుపోయింది, పెంచుతున్న పింఛన్లు ఎటుపోయినాయి, ఇవన్నీ అంటే నేను ఏది ఏదన్నా కావాలని అన్నట్టుంటే మీరు మీరు చెప్పు. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు అన్న డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పుడు అనిపించలేదు? అంటే నేను చిన్నప్పుడు నాయకులు వస్తే ఈ పార్టీకి మీరు మంత్రి స్థాయిలో ఉండేమో అనిపిస్తుంది. అంటే నేనేమంటే చిన్నప్పటి సందే మా నాయన ఊర్లో పెద్ద మనిషి, ఊర్లో అంటే మా కులానికి సంబంధించి ఏమంటారు పెద్ద మేతర్ అంటారు, అట్లా మా నాయన పెద్ద మనిషి. నాకు చిన్నప్పటి సంది పెద్దరికం అనేది ఎట్లా ఉంటుంది అనేటువంటిది తెలుసు. ఇప్పుడు పెద్దరికం అనేది తప్పు చేసినోడు వస్తాడు, రైట్ చేసినోడు వస్తాడు, ఇద్దరి మధ్యలో ఎవరిని నొప్పించకుండా పంచాయతీ నడిపేటోడే పెద్ద మనిషి. మా నాయన ఇటు తప్పు చేసిన మెప్పించేది, ఇక్కడ కరెక్ట్గా నుండి మెప్పించి ఇద్దరిని ఒక్కడ కూసబెట్టి తిండి పెట్టి పంపించేటువంటి తరహాలో మాట్లాడేది మా నాయన. ఓకే, కాబట్టి నేనేమనుకుంటా అంటే ప్రత్యక్ష రాజకీయాలు అనేది ఏమంటారు దాన్ని ఆ పీతిరిగంపని నేను వేయలేను అన్న. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నేను వాళ్ళని కూడా రాజకీయ నాయకులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా చాలా మంది ఎవరైనా 100% ఎవరు కూడా చేయలేరు. అది జగమెరిగిన సత్యం, నేను చెప్పుడు కాదు. 100 50% అన్న చేయగలగాలి, 70% అన్న చేయగలగాలి, సంవత్సరానికి 10% చేయగలిగితే కూడా 5 సంవత్సరాలలో 50% అవుతుంది కదా, మళ్ళొక్క 5 సంవత్సరాలలో 10% అవుతుంది కదా, 100 సంవత్సరాలలో మారుతుంది కదన్న. మన తరాలు 3 తరాలు పోయినా వెనుకొచ్చే 4వ తరానికన్నా బాగుంటుంది కదా అనేది నా ఇంటెన్షన్ తప్ప, ప్రత్యక్ష రాజకీయాలలో ఉండి రాజకీయాలు చేస్తారంటే చేయడు రాజే. రామన్న, వ్యక్తిగతంగా మీ మీద వ్యక్తిగత విమర్శలు ఇప్పటివరకు ఏ మాత్రం లేనప్పటికీ ఒక మాట, మీరు మీ వ్యవహార శైలిలో కావచ్చు, మీ పాట విధానం వాళ్ళంతా చూస్తుంటే ప్రజల్లో ఒక చిన్న అపోహ ఉంటుంది, అది దాని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు. చెప్పను, రామ్ నర్సయ్య అనే వ్యక్తి హైలైట్ అవ్వడానికి అవతల పెద్ద స్థాయి వ్యక్తిని ఎంచుకుంటాడు, అతన్ని టార్గెట్ చేసి పాట రూపంలో అతన్ని టార్గెట్ చేస్తాడు అని అంటారు, ఎంతవరకు వాస్తవం? స్థాయి అంటే ఆయన ఉన్న పరిస్థితిని కావచ్చు. నేనేమంటే పెద్ద ఉదాహరణకు చెప్పాలంటే ఉద్యమంలో కావచ్చు, నిన్న మొన్న మీరు ఎక్కడ రాజన్నారో ఎవరు రాజన్నారో అని షర్మిలమ్మ అని పార్టీ పెట్టినప్పుడు అన్నారు కదా, ఇది డెమోక్రటిక్ పార్టీ అని రామ్ నర్సయ్య గారు మర్చిపోయినట్టున్నారు, ఎవరు ఎక్కడికైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని మర్చిపోయినట్టున్నారు మీరు. అంటే నేనేమనుకుంటా అంటే ఇండియా పాకిస్తాన్ వాళ్ళే మనకు కంచి ఉంది, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాం, ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరు ఏమైనా చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఆ చోటు ఉంది.
మా ప్రాంతంలో మా ప్రాంతం మాకు కావాలి అని మా కొట్లాడు మాది మాకిస్తందుకే మేము ప్రాణత్యాగాలు చేసిన రోజు మీరు సమాఖ్యాంధ్ర ఉద్యమం చేశారు కదా మా బిడ్డలు చచ్చిపోయినప్పుడు రానటువంటి ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో మరి ఆ తల్లులు ఇప్పుడు ఎట్టు వస్తున్నారని అడగ ఒక తెలంగాణ బిడ్డగా నేను అడుగు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేరు మీరు ఎవరైతే ఉండరో ఎవరైతే ఆ సానుభూతికి ఇప్పుడు ఇలా అనేక పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఎక్కడ పోయినాయి మరి అదే కట్టుదిట్టం తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కట్టుదిట్టాలతో ఉండాలి కదా ఎక్కడ పోయినాయి మధ్యంతర పార్టీలు తాటాకి సప్పుళ్ళకి ఈతాకురాలు తేన సామెత ఉంటుంది వాళ్ళంతా వచ్చిపోయి ఏమంటారు గాలికి దుమ్ము కొట్టుకపోయినట్టు అన్న వాళ్ళది ఏముంటుంది అది రెండోటి ఏంటంటే మీరు ఇప్పటిదాకా నేను పెద్ద వ్యక్తులను టార్గెట్ చేస్తానంటే నాకు పెద్ద చిన్న అనేది కనపడదని నాకు సమస్య ఒక్కటే కనపడుతుంది నేను అందుకే చెప్తున్నా పెద్ద చిన్న అనేది నేను అసలే నమ్మ నిన్న ఒకటి రాసిన నేను నా శత్రువు నా మరణం అయి ఉండాలి వ్యక్తులు కాదు ఓకే మీ మరణం మీ శత్రువు శత్రువు అయి ఉండాలి నా మరణం నా శత్రువు అయి ఉండాలి వ్యక్తులు కానే కాదు ఒకవేళ వ్యక్తులు అయి ఉంటే అది ఫర్దర్గా రామ్నర్సి ఇంకోలాగా ఉంటాడు అంటే ఎట్లా వాడు భూమి మీద ఉంటడం ఉండదు అనేది క్లారిటీ ఉండదు ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకు అంటే బెదిరిస్తున్నారా బెదిరించడం ఏముంది బెదిరించప్పుడు మీరు నన్ను చంపాలనుకున్నప్పుడు నేను నిన్ను చంపడం వల్ల తప్పలేదు కదా ఆత్మరక్షణలో భాగం అనుకోవచ్చు కదా కాబట్టి మీరు అదే రిసీవ్ చేసుకోరు బెదిరిస్తున్నాడు ఎందుకు అనుకుంటారు ఒకవేళ మీరు ఎట్లా తీసుకోండి నాకు ప్రాబ్లం లేదు తీర్మాన్ వల్ల నేను టార్గెట్ చేసి పాటలు ఎందుకు పాడారన్నా మీకు ఆయనకి ఎక్కడ చేయండి అంటారు పాడాల్సిన అవసరం ఎందుకు నమ్మొద్దు ఈ తీర్మాన్ వల్ల అని చెప్పి పాడారు కదా నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులారా తీన్మారు మల్లన్నని నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని 10 నెలలు అవుతుందా ఇప్పుడు 8 నెలలు అవుతుంది 8 నెలలు అవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు ఎందుకు అని నేనేమంటున్నా అంటే ఎవరి గురించి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించి ఎన్నికైండు ఏం చేస్తున్నాడు పట్టభద్రుల గురించి ఎన్నికైండు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు అంతే ప్రభుత్వాన్ని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో బీసీల కాలు నెత్తి మీద కాలు పెట్టి ఏమి ఎక్కాలనుకుంటున్నాను అనేటువంటి క్లారిటీ రామ్నాడు సై లాంటి వాళ్ళకు ఉన్నది ద సేమ్ టైం తీన్మార్ మళ్ళీ అన్న ఆయన ఆయన వర్గం గురించి ఆయన మాట్లాడుతున్నాను నేను నేను అదే చెప్తున్నానా అని వర్గం గురించి నువ్వు మాట్లాడుకో నువ్వు ఎన్ని వర్గాలు నీ అయితే నేను లెక్కలు చెప్తా ఎన్ని వర్గాలు ఎన్ని ఉన్నాయంటారు మల్లన్న గారు చెప్తాను ఇప్పుడు అంతా చిట్టమొత్తం చెప్తాను నేనేమంటే మల్లన్న మనకు వ్యక్తిగతంగా శత్రువు కాదు రెండు నేను ఆయన ఇట్లా కనీసం ఇట్లా కూడా కలిసింది లేదు ఆ ఇంటర్వ్యూ కూడా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా వేరే ఒక పర్సన్ తో పిలిపిస్తుంటే కూడా అది చాలా పెద్ద ఛానల్ అన్న నేను రాలేను అక్కడికి రాను అని చెప్పిన క్లియర్గా అన్న తర్వాత నేను అది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నువ్వు V6 లో మొదలైనావు